ఫ్యాక్ట్ నంబర్ వన్ పెంగ్విన్ కంటికి సమీపంలో ఒక అవయవాన్ని కలిగి ఉంటుంది అది ఉప్పు నీటి నుండి ఉప్పుని ఫిల్టర్ చేయడానికి సహాయపడుతుంది ఫ్యాక్ట్ నంబర్ టూ ఒక పౌండ్ కుంకుమ పువ్వును తయారు చేయడానికి సుమారు డెబ్బై ఐదు వేల పువ్వుల నుండి చేతితో తీయాలన్నమాట అందుకే కుంకుమ పువ్వు చాలా ఖరీదైనది ఫ్యాక్ట్ నంబర్ త్రీ ప్రపంచంలో మొట్టమొదటి నీటి అడుగున మంత్రివర్గ సమావేశం పదిహేడు అక్టోబర్ రెండు వేల తొమ్మిదిన మాల్దీవుల్లో జరిగింది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మీరు ఏదైనా ఒక కాగితాన్ని సగానికి ఏడు మడతల కన్నా ఎక్కువ సార్లు మడవలేరు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మీరు ఎవరితోనైనా నిజంగా సన్నిహితంగా మారినప్పుడు మీకు వారు పంపిన మెసేజ్లు చదువుతున్నప్పుడు వారి వాయిస్ విని ఫీలింగ్ కలుగుతుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మరణశిక్ష వేసిన తరువాత న్యాయమూర్తి తన పెన్ను ఎందుకు విరగ్గొడతారు దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి వ్రాసినా లేదా సంతకం చేసిన తర్వాత తీర్పును మార్చడం లేదా రద్దు చేయడం అధికారం న్యాయమూర్తులకు ఉండదు కాబట్టి న్యాయమూర్తి ఏదైనా కారణాల వల్ల తన తీర్పును మార్చాలి అని ఆలోచన మార్చకుండా పెన్ ముక్కును విరిచేస్తారు దానికి మరొక కారణంగా కూడా ఇలా అంటారు ఒక వ్యక్తి ప్రాణాలు తీయడానికి ఉపయోగించిన పెన్నును ఇతర ప్రయోజనాల కోసం మళ్ళీ ఉపయోగించకూడదు అనే కారణం చేత కూడా పెన్నును విరిచేస్తారు ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ ఇది నిజం కాదు నగ్న సత్యం నిజం ప్రయాణం మొదలుపెట్టక ముందే అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది ఇది మాత్రం పక్షి నిజం